త్రైలింగ స్వామివారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకున్నామండి. త్రైలింగ స్వామివారి బోధనలు కొన్ని, అవేమిటంటే మనిషికి పంచేంద్రియాలు శత్రువులని, ఇంద్రియ నిగ్రహం స్నేహితులని వర్ణించేవారు. అసూయపరుడే పేదవాడని, ఎప్పుడూ ఒకేలా ఉండగల స్థితప్రజ్ఞుడు అత్యంత సంపన్నుడని చెప్పేవారు. మన స్వచ్ఛమైన మనసు అతి గొప్ప పుణ్యక్షేత్రమని, వేదాంత సత్యాన్ని గురువు నుంచి పొందమని సూచించేవారు. బంధాల భ్రమ నుంచి విముక్తి పొందినవాడు సాధువు అని పేర్కొనేవారు. అహమన్న దాన్ని జయించిన వాడే నిజమైన ఋషి అనేవారు. రామకృష్ణ పరమహంస త్రైలింగ స్వామిని వారణాసిలోని నడిచే శివుడని ప్రస్తుతించారు. December 26, 1887 సోమవారం సాయంత్రం ఆయన శరీరత్యాగం చేశారు. దశనామి సంప్రదాయానికి చెందిన సాధువుల అంత్యక్రియలు చేసే విధానం ప్రకారం ఎందరో భక్తులు ఘాట్లలో హాజరై ఉండగా ఆయన శరీరాన్ని గంగానదిలో సలీల సమాధి చేశారు. ఓం నమః శివాయ.